ఓకే హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వేగ్, మీరు చూస్తున్నారు వికెటెక్ న్యూస్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు ఇండియాలోనే అయితే సామ్సంగ్ M51 అయితే అఫీషియల్గా మన ఇండియాలో లాంచ్ చేశారు. ఈ మొబైల్ ఏ స్పెసిఫికేషన్స్తో వస్తుంది అండ్ ఎంత ప్రైస్ రేంజ్లో వస్తుంది, ఆ ప్రైస్ రేంజ్లో ఈ మొబైల్ మనం కన్సిడర్ చేయొచ్చా కొనొచ్చా లేదా అనేది పూర్తి వివరాలు అయితే వీడియోలో అయితే చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అండ్ నచ్చినట్లు అయితే లైక్ చేయండి అండ్ కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఇక దీని స్పెసిఫికేషన్స్లోకి వెళ్ళిపోతే ముందుగా డిస్ప్లే పరంగా చూసుకుంటే ఇది 6.7 inches ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ యామ్లెడ్ డిస్ప్లేతోని ఇన్ఫినిటీ ఓ డిస్ప్లేతో అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది. మీకు డిస్ప్లే మధ్యలో పంచ్ హోల్ కెమెరా అయితే ఉంటుంది, ఇది బ్లాక్ అండ్ బ్లూ కలర్స్లోనైతే వస్తుంది. ఇది స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్ అనేది ఇందులో యూజ్ చేశారు అండ్ ఇది 8 nanometer బిల్డ్ అయిన ఆక్టోకోర్ ప్రాసెసర్. మీకు పర్ఫార్మెన్స్ అయితే బెటర్ ఉంటుంది కానీ వీళ్ళు పెట్టిన ప్రైస్ రేంజ్లోనైతే ఈ ప్రాసెసర్ అయితే అంతగానం బెటర్ అయితే కాదు, కొంచెం ఎక్కువ ప్రాసెసర్ పెట్టుంటే బెటర్ ఉండేది. అండ్ ఇది పర్ఫార్మెన్స్ పరంగా కెమెరా విషయంలోకి వెళ్ళిపోతే ఇందులో బ్యాక్ సైడ్ 4 cameras అయితే ఉంటాయి అన్నమాట. మెయిన్ కెమెరా 64 megapixel ప్రైమరీ కెమెరా, సోనీ IMX682 సెన్సర్ అయితే యూజ్ చేశారు. ఏదైతే రియల్మీ 7 ప్రోలో యూజ్ చేశారో ఆ సెన్సర్ అయితే ఇందులో యూజ్ చేశారు. అండ్ ఇందులో 12 megapixel అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది అండ్ 5 megapixel మ్యాక్రో కెమెరా అండ్ 5 megapixel డెప్త్ సెన్సర్ అయితే యూజ్ చేశారు. ఇందులో 32 megapixel ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే యూజ్ చేశారు. అండ్ బ్యాటరీ పరంగా చూసుకుంటే ఇందులో వీళ్ళు ఎప్పటి నుంచో వీళ్ళు హైలైట్ చేసుకుంటే వచ్చేది 7000 mAh బ్యాటరీ పవర్ ఉంటుంది అన్నమాట. ఇదే ఫస్ట్ మొబైల్ మన ఇండియాలో 7000 mAh బ్యాటరీ పవర్తో వచ్చేది అండ్ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్లోనే వీళ్ళైతే 25 ఫాస్ట్ ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇది ఓవరాల్ దీని స్పెసిఫికేషన్స్ అనమాట. స్పెసిఫికేషన్ చూసుకుంటే అంతానం హై రేంజ్లోనైతే నాకేం అనిపించలేదు, ఎందుకంటే ఓన్లీ 7000 mAh అదొక్కటే ఈ మొబైల్ని అయితే అదొక్కటే నాకైతే ఈ మొబైల్లోనైతే కనపడుతుంది 7000 mAh. అండ్ ఒకసారి దీని ప్రైస్ విషయంలో చూస్తే మీకే అర్థమైపోతుంది ఇవి మొబైల్ కొనాలద్దని అయితే. ఇందులో 2 variants అయితే తీసుకొచ్చారు, 6+128GB అండ్ 8+128GB అనమాట. బేస్ వేరియంట్ 6+128GB వేరియంట్ చూసుకుంటే 24999 అయితే పెట్టారు, అంటే 25000లోనైతే పెట్టారు. అండ్ 8+128GB వేరియంట్ చూసుకుంటే 26999 అయితే పెట్టారు, అంటే 27000లోనైతే పెట్టారు బేస్ హయ్యర్ వేరియంట్. ఇది 18th September 12 PM అయితే సేల్లోకి అయితే రాబోతుంది. ఇది ఫ్లాష్ సేలు అండ్ అమెజాన్ అండ్ samsung.com రెండు వెబ్సైట్స్లోనైతే సేల్ అనేది తీసుకురాబోతున్నారు. అండ్ ఇవి ఓవరాల్ ప్రైస్ డీటెయిల్స్ అండ్ స్పెసిఫికేషన్స్ అనమాట. మీకు ఇప్పటికీ అర్థమైపోయింది అనుకుంటున్నాను. ఈ ప్రైస్ చూస్తే మీకు ఈ మొబైల్ కొనాలా అద్దని అయితే 25K పెట్టారు బేస్ వేరియంట్, 6+128GB వేరియంట్. నా దృష్టిలోనైతే ఈ మొబైల్ అయితే నేను కొనొద్దని అంటాను, ఎందుకంటే పర్ఫార్మెన్స్లో అయితే చాలా చాలా వీక్ ఉంటుంది ఆ ప్రైస్ రేంజ్లో చూసుకుంటే. ఆ ప్రైస్ రేంజ్లో 24 or 23K రెడ్మీ K20 ప్రోలో snapdragon 855 ప్రాసెసర్ యూజ్ చేశారు. దీనికంటే అది చాలా చాలా బెటర్ అనుకోవచ్చు. అండ్ రియల్మీ X3 కూడా ఉంది ఆ ప్రైస్ రేంజ్లో snapdragon 855 ప్రాసెసర్తో. దీని బదులు దానికి వెళ్ళిపోవడం బెటర్. 7000 mAh అని హైలైట్ చేస్తున్నారు కానీ 6000 mAh సరిపోతుంది, అంతానం పెట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు రియల్మీ 7 ప్రోను కూడా కన్సిడర్ అయితే చేయొచ్చు, దగ్గర సేమ్ స్పెసిఫికేషన్స్తో అయితే ఉన్నాయి. అండ్ ఇది గైస్ ఓవరాల్ ఈ మొబైల్ గురించి చెప్పాలంటే. అండ్ ఇక మీకేమనిపిస్తుంది ఈ మొబైల్ గురించి, మీ ఒపీనియన్ అయితే ఈ వీడియో కింద కామెంట్స్లో కామెంట్ చేయండి, ఈ మొబైల్ కొనొచ్చా కొనొద్దా అని అయితే. ఇది గైస్ ఇవాళ వీడియో, ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను, నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అండి, దాన్ని క్లిక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అవ్వచ్చు. అండ్ ఇక మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.